సగం విలేజ్ మాత్రమే ఏదైతే 1990లో లైన్ ఉందో ఆ లైన్ మాత్రమే రీప్లేస్ చేశారు. టెస్టింగ్ చేపిస్తాం, మిగతా ఏమైనా ఉన్నా కానీ మీ దృష్టిలో ఉంటే చెప్పండి, చేపిద్దాం, చేయమని చెప్తాను. కాకపోతే ఆ 600 మీటర్లు వచ్చిన తర్వాత ఏంటంటే ఏ ట్యాంక్ ఆ ట్యాంక్ జోనింగ్ చేసి అప్పుడు టెస్టింగ్ చేయాలి. ఆరు మనం చూసింది కూడా ఒకటే గల్లీలో ప్రాబ్లం ఉందని చెప్పారు. అది ఆరు ఇప్పుడు చెప్పింది కూడా ఏంటంటే పైప్ లైన్ వచ్చిన తర్వాత చేపిద్దామని ఆ రోజు కూడా చెప్పిన. వాటర్ కానీ మిషన్ పైప్ దగ్గర పైప్ లైన్ కానీ దాని సక్రమాల సద్వినియోగం చేస్తున్నాం. మన చిన్న మనం ఏంటంటే చెల్లగడంకి మాకు ఏదో లింక్ వాల్ ఉందో ఆ వాల్ ఒక్కటి సరి చేసేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం. ఇప్పుడైతే సంతోషంగా ఉన్నాం మిషన్ పైప్ వాటర్ వల్ల. కొద్దిసేపు అసలు ట్యాప్ లో ఒక ట్యాప్ లో ఎంత వస్తుందో గంధం వాటర్ వస్తే సంపు నీకు 4 రోజులు నిప్పు నీకు సంపులకి మన ట్యాంక్ లెక్క ఎక్కియాలంటే ఎప్పుడు ఇవ్వాలో 10,000 పైసలు లేకుండా ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము బోర్డు వేసినా మేము వేసినా మీకు తెలుసు విషయం. ట్యాంక్ లెక్క సప్లై చేసుకుంటున్నాం. మీరు రాకపోయినా ఇక్కడ ట్యాంక్ నుండి కలెక్షన్ చేయకపోయినా మేము స్వయాన్ని ఇప్పించుకుని ఇంటికి మీరు వాటికి ఇచ్చి ఇవ్వకపోతే మాకు బాగాలేదు. ఇంకా రాలే వాళ్ళపై పరిస్థితి అనుకుంటాం. వచ్చిన తర్వాత మీరు ఇవ్వకపోతే వీటిని నమ్ముకొని మేము మోటార్ ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టాలని ఇబ్బందులు సర్పంచడం. మరి కరెంట్ మీటర్ సింగిల్ పీస్ మోటార్లు కానీ ఈ పెద్ద మోటార్లు తీసేసుకుని ఏదో మనకు బయట వాటర్ వస్తుంది కదా కరెంట్ బిల్లు తగ్గుతుందని చెప్పేసి మనం వీకేసుకున్న తర్వాత మీ వాటర్ రాకపోతే ఇక్కడ బోర్డు వీకేసుకుంటామే క్లోజ్ చేసుకుంటాం. కరెంట్ ఏదైనా చేసినా చెప్తాం మేము పని చేస్తున్నాం అని చెప్పేసి మరి అది అక్కడ నష్టం అవుతుంది ఇక్కడ నష్టం అవుతుంది. మరి పబ్లిక్ మీద వాటర్ కోసం కెపాసిటీ ఏంటి ఇంత పాపులేషన్ ఎంత ఉంది సబ్బు కెపాసిటీ ఏంటి ట్యాంక్ ఎన్ని గంటలు నిండుతాయి అదైతే అవసరం కదా దాని తగ్గట్టు మీరు వాటర్ ఉండాలి కదా. మరి ఏదో ఇస్తున్నాం రెండు ట్యాబ్లు అంతా కూడా వస్తున్నాం మీకు అది నిండాలంటే 4 లక్షలు పడుతుంది. మీరు ఒకసారి మీరు సబ్బు ఫిల్లర్ చేసేసి మన ఒకటే విలేదు అంటే టోటల్ విలేదు కూడా అవిడికి ఇంత ఇంత మనం ఎన్ని ఎన్ని లీటర్ల ట్యాంకులు ఉన్నాయి ఎంత టైం పడుతుంది మీరు ఒకసారి చెక్ చేయండి నింపండి నింపినాక వదిలిన తర్వాత మీకు అర్థమవుతుంది అక్కడ ఊళ్ళలో ఉన్నటువంటి స్టాఫ్లకు అర్థమవుతుంది సర్పంచ్కి అర్థమవుతుంది చేయండి అందరికి అర్థమవుతుంది. మీరు ఏదో చెక్ చేసి ఇష్టపెట్టి చేసిన పోతున్నాయి మీరు వారికి ఫోన్ చేసేసి మీరు పడుతుంది మీరు వస్తున్నాయి సంపూర్ణ పడుతుంది వస్తున్నాయి వస్తాయని ఆ ఎంత పడుతున్నాయి ఎంత సంఘం వస్తుంది ఎంత చూడదు సార్ కాదు బయట వాటర్ వస్తుందని చెప్పేసి కరెంట్ బాధకు ఆ బిల్లు కట్టలేదు తీసేస్తాం సింగిల్ ఫేజ్ కానీ పెద్ద మరి మీ మన వాటర్ రాకపోతే పరిస్థితి మేమేం కాలేదు అదే పరిస్థితి అవుతుంది. వాటర్ అయితే మేము వాటర్ రోడ్డు అవి ఎక్కడ అయితే దేవుడు కానీ వాటర్ ప్రజలు కంపల్సరీ అవసరం కదా
వాటర్ అయితే ముఖ్యమే. ఇంటి బోర్లు ఉన్నాయంటే వాటర్ చేసుకుంటున్నారు. ఉప్పు నీళ్ళు వస్తున్నాయి షాంపులకు వాటర్ చేసుకుంటున్నారు. మళ్ళీ కొనుక్కొని తప్పుకున్నారు. మామూలు మన వైట్ రేషన్ కార్డు దీంట్లో 607 టైమింగ్ లేదు. బియ్యం వచ్చినాయంటే ఆ ఉండాలని తడబాటు చేసుకుని 3 బియ్యం ఉంది. బియ్యం అంటే 2 కిలో పప్పు పంపిస్తే మాకు 1 కిలో ఇస్తారా సార్? మీరు 2 అంటే మాకు 1 కిలో ఇస్తారా? అమ్మేటోరు తిన్నారు సారు తోటకెళ్ళి తెచ్చి అమ్మేటోరు ఇబ్బంది చూసి మేము సమాధానం ఇచ్చేది దొబ్బేయాలి అంటారు అంటే దొబ్బేయాలంటే మాట్లాడతారు.
విషయం అర్థం చేసుకోవాలి. నేను ఏమంటే దాని దుర్భేషుడు కాదు సార్, ఈ నంబర్ మీద ఇది ఉన్నది, గతంలో మీటింగ్లో చెప్పినా లేకపోతే ఓరల్గా మీకు చెప్పినా పట్టించుకోలేదు, దాన్ని ఎందుకు తీసుకోలేరు అని చెప్పి ఎప్పుడో ఒకరికి చెప్పు. ఉండే పొద్దు రాసి కాపీ టూ పెట్టి మీరు బయట గారు తీసి అయిపోతుంది. పార్టీ పరంగా కానీ మాట్లాడు ఖండించారు అనుకుంటారు, నేను ఇండిపెండెంట్ ఖండించడం అనుకుంటారు. ఇంకోటి సార్, మేము అనుకూలంగా మాట్లాడినా కోఆపరేషన్ ఉన్నాం కాబట్టి అడగాల్సింది కక్కున అడుగుతున్నాడు వన్ సైడ్ ఎంత సెట్ అడగలేదు ఏ విషయం నోటీస్ ఇచ్చిన పైన లేదు కదా. ఇప్పుడు మనం పని సేపు నేను పోతాను మరి పోతాను చెప్పు నోటీస్ చెప్పు ఇచ్చిన నోటీస్ ఇచ్చిన ఇక్కడ లేదు నా ప్రూఫ్ ఒక పేరు చెప్పిన చెప్పు మా గ్రామ పంచాయతీ చెప్పడం నా బాధ్యత. గ్రామ పంచాయతీ చెప్పిన చెప్పిన రెస్పాన్స్ కావాలి డిపిఓ సార్కి చెప్పిన రాత ప్రభుత్వానికి ఏమన్నా నోటీసులు అన్ని సబ్మిట్ చేయమని చెప్పి మన ఎంపీ గారు.